स्वरूपं ज्योति परब्रह्मा। दीपं सर्वोत्तमोपहम् दीपेन साध्यते सर्वम्। संध्यादीपं नमोस्तु ते। అమ్మా వెంగలక్ష్మి, ఏం చెల్లమ్మా? బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. మన శ్యాముడి గొంతులో శృతి లయల మాధుర్యం మిళితమై ఉంది. బహు చక్కని స్వరం. స్వరం, శృతి, లయల విషయం సంగీతజ్ఞుడివి, నీకే తెలియాలి. కాని అన్నయ్య, శ్యాముడు ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉంటాడు. అది పూర్వజన్మ ఫలమేమో. నాయన శ్యామ, నీకు పాటంటే ఇష్టమా? ఓ, చాలా ఇష్టం. నేర్పుతాను, నేర్చుకుంటావా? సంతోషం. విశ్వనాథుల వారికి స్వాగతం. మీ అర్చకత్వంలో అమ్మవారు శోభాయమానంగా విరాజిల్లాలి. స్వర్ణ కామాక్షి ఎంత కాంతి నీరుతోంది. నాయనా శ్యామ, నేటి నుంచి ఈ కామాక్షీదేవే మీకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం. ఈమె చరణం స్మరణం విడువకు. అటులనే నాన్న. స్మరామి లలిత వదనారవిందం. బింబాదరం పృదుల మౌక్తిక శోభినాశం. ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాట్యం. మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. సంగీత స్వాముల వారు చాతుర్మాస దీక్షకు వేం చేస్తున్నారు. విడిది మన ఇల్లే. మహాభాగ్యం. పెద్దల సేవ పరమాత్ముని సేవతో సమానమమ్మా. స్వామి, దయచేయండి, రండి స్వామి. అరుగు, మాటల్లోనే వేం చేస్తున్నారు. స్వామి, నా కుమారుడు వెంకట సుబ్రహ్మణ్యం, ఆ శ్రీనివాస వరప్రసాదితుడు. కుమారా, కారణజన్ముడివి నాయన. సంగీతం అంటే ఇష్టమా? అవును స్వామి. ప్రవేశమున్నదా? మేనమావ దగ్గర కొంత నేర్చుకున్నాడు స్వామి. కొండంత ప్రాజ్ఞత ఇతను సొంతం కానుంది. కొంతంటావేం విశ్వనాథ? నీ కొడుకు చాలా గొప్పవాడవుతాడయ్యా. నా వద్ద సంగీతం నేర్చుకుంటావా? అది నా భాగ్యం అనుకుంటాను స్వామి. చాలా సంతోషం. నేటి నుంచే శిక్షణ ప్రారంభిద్దాం. ధన్యుని స్వామి. Thank you.
నేటి భవన్ నిఖిల కేటి కదం భవన వాటి సునాతి పతని కోటీర చారు తర కోటి మణి కిరణ కోటి కదంకిత పద పాటీర గంధి కుచ చాటి కవిత్వ పరిపాటి మగాధిప సుత ఘోటీ కులాదధిక దాటి ముదార ముఖ కీటీర దేవత సుత ఫళ శ్యామ ఫళ నీ వంటి శిష్యశ్రేష్ఠుడు గురువుల ప్రతిష్ట పెంచుతాడు ఇవి స్వీకరించు ఏమిటి స్వామి అవి సంగీత శాస్త్రంలోని గంధర్వ రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న ఉత్తమ గ్రంథాలు మహాప్రసాదం గురుదేవ నా సంగీత సాధనకి ఎంతో ఉపయోగపడతాయి ఆ ఉద్దేశ్యంతోనే నీకు ఇవి నేను ఇచ్చాను వీటిని అభ్యసించినంత మాత్రాన నీ సాధన పరిపూర్ణము కాదు పరిపక్వమైన జ్ఞానమునకు ఇతర మార్గములు ఏమి స్వామి అభ్యాసం కన్నా అధ్యయనం మిన్న నీవు ప్రముఖ సంగీత విద్వాంసుడు పచ్చిమిరియం ఆది అప్పయ్యను కలుసుకుని ఆ విదుషీమణి సంగీత సాధనలోని మెలకువలు తెలుసుకో చెత్తం తమ ఆనతి మీరను చిర యశోఫల సిద్ధిరస్తు ప్రణామాలు మహాభాగా. ఎవరు నాయన నీవు? సంగీత స్వామి శిష్యుణ్ణి. నన్ను శ్యామకృష్ణుడు అంటారు. గురువుగారి ఆదేశమున తమ సముఖానికి వచ్చాను. కారణం? సుస్వర గాన కళాకోవిధులు మీరు. మీ పాట వింటం కన్నా మరే కారణం ఉంటుంది? ఓ, సంగీతాభిలాషివా? అవును స్వామి, కొంత ప్రవేశం కూడా ఉంది. చాలా సంతోషం. ఏది, కాస్త వినిపించు. తమ ఆజ్ఞగా భావిస్తాను. ఎంత మాట, మీకోసం వేచి ఉండడంలోనే ఆనందం ఉంది. ముందు ముందు ఈ ఆనందమే బాధగా మారుతుందేమో. నేనా నిత్య లలితారాధకుణ్ణి, పైగా సంగీతకారుణ్ణి. అమ్మవారు నా మొదటి ప్రపంచం, సంగీతం నా రెండో ప్రపంచం, ఇక నువ్వు నా మూడో ప్రపంచం. ఆ మూడో స్థానమే నాకు మహాభాగ్యం. మీ ఆరాధనలో సగన్నాది, మీ సాధనలో సగన్నాది, మీ అర్ధాంగిగా మీకున్నదంతా నాదే, కాదంటారా? నాకు తగినే ఇల్లాలు అనిపించావు. నీ అంతరంగాన్ని మెచ్చుకున్నాను. నీకేం కావాలో కోరుకో. నీ పవిత్ర సన్నిధిలో పసుపు కుంకుమలతో కడతీరే భాగ్యాన్ని ప్రసాదించండి చాలు.
కులధర్మ పత్ని కోరదగిందే కోరావు ఇష్టఫల సిద్ధిరస్తు అమ్మా జగన్మాత పండితుల మాట కాదనలేక నేనే పోటీ కొప్పుకున్నాను కాని బొబ్బిలి కేశవయ్య అసాధారణ ప్రతిభ కలవాడు అతనిపై గెలుచుట నాకు సాధ్యమా విద్వత్తుకు వినయం భూషణం అని చాటుట కొరకే నేను ఈ కార్యమునకు పూనుకున్నాను నాకు జయం ప్రసాదించు తల్లి గెలుపునకు కావలసిన మనోధైర్యం నీ ఆశీర్వాద బలమే కటాక్షించు తల్లి కటాక్షించు దేవి బ్రోహ సమయం ఇదియే అతివేగమేవ చిదేవి బ్రోహ సమయం ఇదియే అతివేగమేవ చిదేవి బ్రోహ సమయం ఇదియే అతివేగమేవ చిదేవి బ్రోహ సమయం ఇదియే అతివేగమేవ చి నావెతను దీర్చి కరుణించవే శంకరి కామాక్షి నావెతను దీర్చి కరుణించవే శంకరి కామాక్షి దేవి బ్రోహ సమయం ఇదియే అతివేగమేవ చి దేవి బ్రోహ సమయం సంగీత శిఖామణి విజయోస్తు భూలోక తాప చుట్టిన ఈ బొబ్బిలి కేశవయ్యనే గెలిచిన మీ పాఠం అపారం నా ఓటమిని అంగీకరిస్తున్నాను ఫతిమా గము తోను నిన్ను వలకి ఫతిమా
సన్మిత్రులకు స్వాగతం త్యాగయ్య. మా రాక వల్ల తమరి సాధనకు అంతరాయం కలగలేదు కదా? నిరంతర సాధనకు అంతరాయం ఉండునా? ఆధ్యాత్మిక భక్తినిది ఎంత అపురూపము. మీరెరుగరా? ఎరుగుకేమి, మేము నిత్య లలితార్చకులు. ఆ ఆస్వాదంలోని మాధుర్యం మాకెరుకే. మీరు రామభక్తులు, మేము జగన్మాత సేవకులం. ఆ జగన్మాతకు రామభద్రునికి తేడా ఉందా మిత్రమా? ఉందని మేమంటిమా త్యాగయ్య, ఇద్దరూ ఒకటే. మనసులో మాట పెదవితో అన్నదా? మీ ప్రశ్నలోని చమత్కారం ఏమది? ఓ, మేము ఒక జగన్మాతనే స్మరిస్తాము, తక్కిన దేవుళ్ళని కాదు అని కదా మీ అభిప్రాయము? అలా కాదు అని ఒప్పుకుందుకు రుజువు కావలను కదా మిత్రమా. మీ ఆంతర్యం అర్థమైందిలేండి. ఆదిపరాశక్తి జగన్మాతే కాదు, ఆ శ్రీమన్నారాయణుడి సకల రూపాలు మాకు ఆరాధ్యనీయాలే అని మాటలతో చెబితే చాలదు. సంగీతజ్ఞుల మాటకన్నా పాటకే విలువెక్కువ. అదేమి ముచ్చటైతే అవధరించండి. వేణులెల్ల దృష్టి చూస్తే అని వేణులెల్ల దృష్టి చూస్తే వేణు చూపుచు ఎంతటి అద్భుతమైన గానము. నేటికి కదా మా జన్మ ధన్యమైనది. నాథ బ్రహ్మలు, నా గానమునకు పరవశించుటయ్యా చిత్రమే. మీరు మాత్రం సామాన్యుల, సాక్షాత్తు లయబ్రహ్మలు. మీరు మీకు సమకాలికులవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అది మా అదృష్టం త్యాగయ్య. సుబ్బరాయ, బాబు పంచుశాస్త్రి, నేను చెప్పబోయే విషయం గుండె నిబ్బరం చేసుకుని వినండి. త్వరలో మీకు మాతాపితల వియోగం జరగనున్నది. నాన్నగారు పుట్టినవారు గిట్టడం అనివార్యం. దాని గురించి మదన పట్టం వివేకవంతుల లక్షణం కాదు. సంగీత నాద ప్రపంచంలో ఎన్నెన్నో కీర్తనలు రాశాను.
వాటన్నిటిని భద్రపరిచి తరతరాల వారికి అందించటం ఆ తల్లి జగన్మాత బాధ్యత. మీరు నమ్మిన ఆ జగన్మాత మీకెన్నడూ అన్యాయం చేసిన అన్నగారు. జన్మించిన పిదప మరణించటం తప్పదు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఒక జ్యోతిష్కునిగా ఈ విషయాన్ని నేను ముందే గ్రహించాను. మరొక విషయం కుండె నిబ్బరం చేసుకుని వినండి. నేటికి ఆరవ నాటికి నా నిర్యాణం. అన్నా అమ్మా బాబు. నాన్నగారు ఏం కావాలి? కొంచెం సమయం ఆసన్నమైంది. చెవులు కర్ణామృతం వినిపించు. నాన్నగారు క్రీస్తు శకం 1762 ఏప్రిల్ 26న ఈ భూమి మీదకి ఆగమించిన సంగీత జ్యోతి 1827 ఫిబ్రవరి 6న అస్తమించింది. భౌతికంగా శ్యామశాస్త్రి అంతర్ధానమైన ఆయన మధుర సంగీత రచనలు సంగీత లోకంలో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. గాన సరస్వతికి నిత్య లలితార్చన చేస్తూ ఆదిపరాశక్తి సకల రూపాలే, అన్ని దేవతల ప్రతిరూపాలు అని రుజువు చేసిన శ్యామశాస్త్రి గొప్ప సంగీత కళానిధి. సంగీతజ్ఞులకు తర్వాతి తరాలకు చెరగని తరగని పెన్నిధి. అతివేగమే వచ్చి దేవి బ్రోవ సమయమిదే
పతివే